శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతి ఒక్కళ్ళకి లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో నివాసం ఉండాలని కోరిక ఉంటుంది అయితే తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఏ తప్పులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే కొన్ని తప్పులు తెలిసో తెలియకో చేస్తే వాళ్ళ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్లిపోతుంది మనకి లక్ష్మీదేవి సోదరి ఒక ఆవిడ ఉందండి ఆవిడ పేరేంటో తెలుసా జ్యేష్ఠాదేవి ఆవిడనే దరిద్ర దేవత అంటారు మీరు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేశారనుకోండి లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది వెనక గదిలో నుంచి పెరట్లో నుంచి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వచ్చేస్తుంది దరిద్ర దేవత మీ ఇంట్లో తాండవిస్తూ ఉంటుంది కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఆ పొరపాట్లలో అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా దీపాన్ని ఎప్పుడూ కూడా నోటితో ఆర్పరాదు అని శాస్త్రాల్లో చెప్పారు ఈ రోజుల్లో అందరూ బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు బర్త్డే పార్టీలో క్యాండిల్స్ ఉంచి హ్యాపీ బర్త్డే అంటూ క్యాండిల్స్ ఊదుతున్నారు క్యాండిల్స్ ఊదుతున్నారంటే దీపాన్ని నోటితో ఆర్పుతున్నారు అని అర్థం ఏ ఇంట్లో అయితే దీపాన్ని నోటితో ఆర్పుతున్నారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు అందుకే మీకు ఎన్ని సంవత్సరాలు వస్తే అన్ని క్యాండిల్స్ వెలిగించండి పది సంవత్సరాలు అనుకోండి పది క్యాండిల్స్ వెలిగించండి పది క్యాండిల్స్ ఊదవాకండి దీపాన్ని నోటితో ఊదితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఏ ఇంట్లో అయితే అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు చాలా మందికి ఎక్కడ కోపం అన్నం దగ్గర కూర్చున్నప్పుడు వస్తుంది పళ్ళెం విసిరేస్తూ ఉంటారు లేకపోతే భార్య మీద అరుస్తూ ఉంటారు ఎవరైతే అన్నాన్ని గౌరవించారో ఎవరైతే అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు అందుకే మీకు ఎప్పుడైనా కోపం వస్తే అన్నం తినను అని మాత్రం చెప్పకండి నేను అన్నం తినను నా కోపం వచ్చింది అని ఎవరైతే అంటారో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అన్నం అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే అన్నాన్ని గౌరవించాలి అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీ కన్నీరు కారుస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదండి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆడవాళ్లు ఏడవకూడదు భార్య ఇంట్లో ఏడిస్తే అది దరిద్ర హేతువు దాని వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది తోబుట్టువుల మనస్సు కష్టపెట్టకూడదు మీకు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏది అడిగితే అది ఇవ్వండి వాళ్ళను బాధ పెడితే వాళ్ళు ఏడిస్తే మాత్రం మీకు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఈ నియమాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించండి లక్ష్మీదేవి చుట్టూ పరిచారికలు అని కొంతమంది దేవతలు ఉంటారు ఆ దేవతలు స్వయంగా ఈ విషయాలు చెప్పారు ఏ ఇంట్లో అయితే పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఏ ఇంట్లో కూడా పళ్ళు కుళ్ళిపోకూడదు ఏ ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది పండ్లు కుళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పెరుగుకి అంటు తగలకుండా చూసుకోవాలి పెరుగుకి అంటు తగిలింది అనుకోండి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోరాదు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు ఆ సమయాల్లో దీపారాధన చేసుకోవాలి ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయటం అగరబత్తులు వెలిగించటం ధూపం వేయటం చేస్తూ ఉంటే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి